కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని విజయ మహిళా మండలి టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ బి జయన్న, మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారిని లలిత, విజయ మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాలాచారి, విజయ మహిళా మండలి ఓంకార్ ఆచారి పాల్గొన్నారు. కోవిడ్-19 ఉన్నందున వల్ల గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా ర్యాలీ నిర్వర్తించకూడదు అనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వర్తించడం లేదు. మనం ఉండే ఏదైతే కానీ డెఫినెట్గా మనం డిక్రీజ్ అయినట్టే, అంటే 27 బతుకులు వెళ్ళేవాడు 15 కన్నా ఎక్కువ బతకడు. కాబట్టి అది చాలా ముఖ్యమైన విషయము. సర్వసాధారణంగా అందరం కూడా గ్రామ స్థాయిలో పర్యటన తప్ప మాకు వేరే ఏదీ లేదు కాదు. ఆ అక్షర కార్యక్రమం చూసి కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఒక లిటరసీ ఒక కళాజాత బృందం మా దగ్గర చాలా చక్కగా ఉండేది. హెచ్ఐవి వైరస్ అనేది చాలా భయంకరమైనది, అప్పట్లో అందరూ అనుకునేవాడు. దీని మీద అవగాహన అందరికీ వచ్చేసింది. ఇప్పుడు పౌష్టిక ఆహారం తీసుకోవడము, సరైన ఔషధాలు తీసుకోవడము, మందులు తీసుకోవడం వల్ల దీని నుండి మనము విముక్తి పొందవడమని అందరికీ అవగాహన వచ్చేసింది. ఇరవై సంవత్సరం మనకు ఏడ్స్ చేస్తుంది. ఈరోజు ఇంటర్నేషనల్గా మీ అందరినీ ఇన్వాల్వ్ చేశాం. ఎందుకంటే మన ప్రభుత్వం ఇంతకుముందు మన స్టాఫ్ చాలా తక్కువగా ఉండేవాళ్ళు. అందువల్ల ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే మనం వేరే గ్రూప్స్ కానీ మహిళా గ్రూప్స్ కానీ అందరినీ మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. ఏ డిసిజన్ సరే, ఎందుకంటే ఎయిడ్స్ కానీ క్షయ కానీ టీబీ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ పబ్లిక్లో ఉన్నప్పుడు అది మామూలుగా అందరికీ స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ స్ప్రెడ్ అయినప్పుడు మన పబ్లిక్ చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి అంటరాని వారి ఆధ్వర్యంలో ఏసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళ సిఇఓ గారికి, అలాగే వాళ్ళ కార్యవర్గ సభ్యులకు, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన మన కమిషనర్ గారికి, ఎంపీడిఓ గారికి, ఇక్కడ హాజరైన మిగతా సిబ్బంది అందరికీ నా నమస్కారము. అలాగే పాత్రికేయుల కూడా నా నమస్కారము. ఈరోజు విజయ మహిళా మండలి వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ ఎయిడ్స్ డే, ప్రపంచ ఎయిడ్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిసింది. అలాగే నాకు వచ్చి నిన్న సార్ ఇట్లా ఏర్పాటు చేశాము, తమకు కూడా రావాలంటే చూసినాము కరోనాని. కరోనా